మంచిర్యాల జిల్లాలో ప్రజాదరణ పొందుతున్న బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ పలు సాఫ్ట్వేర్ కంపెనీలను వదిలి మంచిర్యాల జిల్లా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. అనతి కాలంలోనే రఘునాథ్కు ప్రజాదరణ లభిస్తోంది. ఆయన వెంట నడవడానికి స్వచ్ఛందంగా పలువురు కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రఘునాథ్ మంచిర్యాల పరిస్థితులను గూర్చి ప్రజలకు తెలియజేస్తూ మాట్లాడారు. ఇక్కడనే ఉట్టి పెరిగిన వేరే సిమెంట్ కంపెనీలో ఉట్టి ఇక్కడనే పెరిగిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ కలిస్తే వీరికైనా పోతున్నప్పుడల్లా ఏదో అనిపిస్తుంది. ఈ కార్మెంట్ స్కూల్ నుంచి ఏసీసీ వాళ్ళు పోతున్నప్పుడల్లా అనిపిస్తుంది, అదే మనకి దగ్గర మాట్లాడుతున్న వాళ్ళు ఈడ ఉట్టి దేశాలన్నీ తిరిగి ప్రపంచంలో ఒక అమెరికాలో ఒక 14 సంవత్సరాలు ఉండి 2010 ఇక్కడికి వచ్చిన ఈసారి ఇంకా కూడా ఏదో చేయాలి అని రాజకీయాలకు వచ్చినాం. మా బాబాయ్ అయినట్టు మా రాజేశ్వరరావు దగ్గర నుంచి నరసింహారావు దగ్గర నుంచి తిరుపతి రావు వరకు మా కుటుంబం అందరూ, మా బాబాయ్ కూడా రవీంద్రరావు గారు కూడా ఒకసారి సిట్టింగ్ చైర్మన్ ఓడగొట్టారు మంజీలాల్ సోమాని గారిని ఇండిపెండెంట్ గా. అప్పుడు తను టీఆర్ఎస్ లో 2004 ఇక్కడ వాళ్ళందరికి ఉద్యోగాలు వస్తున్నాయా? మన కేసీఆర్ ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? నువ్వు ఊరికన్నా ఉద్యోగం వచ్చిందా? రాలేదు. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ చదువుకున్న పిల్లల్ని ఏం చేయాలనే అవగాహన మన దగ్గర ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే కానీ మన దగ్గర ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధులకు కనీస అవగాహన లేదు. నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అని ఇక్కడ ఉన్న సిమెంట్ కంపెనీ ఇలా వచ్చింది. దేశంలో ఉన్న ప్రతి గ్రామానికి, చిన్న గ్రామానికి కూడా 18,000 గ్రామాలకు కరెంట్ ఇచ్చింది. దేశం మొత్తం అందరికి ఇల్లు కట్టిందని చెప్తే మా కేసీఆర్ ఏ నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఒక రూమ్ ఎందుకు, 2 రూమ్ ఇస్తే అల్లుడు వస్తే సపరేట్ రూమ్ ఉండాలన్నారు. నేను కట్టించిందా? 800 ఇల్లు కట్టింది మన కేసీఆర్ మొత్తం తెలంగాణలో. ఇది మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో 42,000 ఇల్లు కట్టింది. ఇక్కడికి పక్కడంతా మనోడు 800 కట్టింది. మూలం ప్రజల నుంచి వచ్చిన పార్టీ, ప్రజలు పరిపాలించే పార్టీ కేవలం బీజేపీ. మార్పు కేవలం బీజేపీతోనే వస్తుంది. మంచిర్యాలలో కూడా మార్పు కేవలం నాతోటే వస్తుంది, బీజేపీతో. తెలంగాణలో కూడా మార్పు కేవలం బీజేపీతోనే వస్తుంది. మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకున్నారు మహిళలు. మీరు మహిళలు అందరూ అనుకుంటే మార్పు వస్తారు. మీరు అందరూ నన్ను ఆశీర్వాదించుకుని మనం అందరం కలిసి మంచిర్యాలకి మార్పు చేద్దాం. ఓకేమా? ధన్యవాదాలు. బీజేపీ ఈ మార్గంలో అందరూ కూడా పయనిస్తామని చెప్పేసి వారందరూ కూడా మా పార్టీలో నడవడానికి ముందుకు వస్తున్నారు స్వచ్ఛందంగా. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాబోయే ఎన్నికల్లో, ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇట్టి పార్టీలను చిత్తుగా ఓడించి స్వచ్ఛమైన పాలన చేసేవారిని విజయవంతంగా బీజేపీ అభ్యర్థి రఘునాథ్ గారు